అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరు అంగన్వాడీ టీచర్లు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడంకి నా నమస్కారాలండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి యాప్స్ అప్డేట్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ యాప్ నందు మనము చేంజ్ పాస్వర్డ్ని ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకునే విధానం ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత చేసుకున్న తర్వాత ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎందుకంటే పూర్తి కంటెంట్ విన్న తర్వాతనే మనకైతే మొత్తం అర్థమవుతుంది అన్నమాట, అర్థమయ్యేదానికి కూడా అవకాశం ఉంది. కావున మొదటగా మనం ఏం చేయాలంటే ఇక్కడ నేమ్ వచ్చేసి అంగన్వాడీ టీచర్ తన యొక్క పేరుని అయితే ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్లో కూడా మన ఆఫీస్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైతే పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటా అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ డిఫాల్ట్ ఆబ్లిక్ కరెంట్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడైతే మనం ఏం చేయాలంటే మొదటగా మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ప్రతిరోజు ఏ పాస్వర్డ్ అయితే మనం లాగిన్ అవుతున్నామో ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి న్యూ పాస్వర్డ్లో వచ్చేసి మనము ముందు ఏ పాస్వర్డ్ పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ని అయితే ఖచ్చితంగా పెట్టుకోకూడదు అన్నమాట. తర్వాత కొద్దిగైనా మనం మార్పు చేసుకోవాల్సి ఉంటుంది, లేదా వేరే పాస్వర్డ్ అయితే మనం ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. సో ముందు పాస్వర్డ్నే మనం సేమ్ పాస్వర్డ్ని కూడా మనం పెట్టుకోకూడదు, ఆ విధంగా సబ్మిట్ అవ్వదన్నమాట మనకి. సో న్యూ పాస్వర్డ్ అయితే మనం వేరేదైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము న్యూ పాస్వర్డ్ని అయితే నేను ఒకటి క్రియేట్ చేశానండి. క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే వెంటనే మనం అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేస్తే మనకు ఈ విధంగా సక్సెస్ అనేది అయితే రావడం జరుగుతుందన్నమాట. సో సక్సెస్ అయిన తర్వాత మనం అయితే ఓకే అని అయితే టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఈ విధంగా అయితే అడుగుతుంది. సో ఇప్పుడు మనము పాస్వర్డ్తో లాగిన్ అవుదామండి. న్యూ పాస్వర్డ్తో ఏ విధంగా లాగిన్ అవుతుందో లేదో అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ నేనైతే న్యూ పాస్వర్డ్ని అయితే క్రియేట్ న్యూ యొక్క లాగిన్ ఐడిని అయితే ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడైతే సింబల్ను టచ్ చేసి చూసుకోవాలన్నమాట, మనం ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడైతే చూసుకోవాలండి. ఇక్కడ చాలామంది అంగన్వాడీ టీచర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటంటే, మనం అక్కడైతే పాస్వర్డ్ని అయితే న్యూ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసుకున్నాము, అదే పాస్వర్డ్ని ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము ఒక లెటర్ కూడా ఏదైనా తప్పుపోయినా కానీ కూడా మనకు ఇన్వాలిడ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడైతే నేను న్యూ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చానో ఆ పాస్వర్డ్ని అయితే నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నేను ఇప్పుడు లాగిన్ అయితే టచ్ చేస్తున్నానండి. మనకు ఫెచ్చింగ్ లొకేషన్ అనేది వస్తుంది. చూడండి, మనకైతే యాప్ అనేది అయితే ఓపెన్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనము న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని సేమ్ మళ్ళీ కూడా మనం లాగిన్కి యూజ్ చేయాలన్నమాట. సో ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా ఈ విధంగా అయితే చేసుకోగలరని ఆశిస్తున్నాను. చాలామంది ఏమవుతుందంటే న్యూ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నారండి, అదే పాస్వర్డ్నే మళ్ళీ ఎంటర్ చేసేటప్పుడు మిస్టేక్ చేయడం వలన ఇన్వాలిడ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది అయితే రావడం జరుగుతుందన్నమాట. మనకు యాప్లో చాలా వరకు మంచి అవేర్నెస్సే ఉంది కాబట్టి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకోకుండా. ఈ విధంగా అయితే మనము లాగిన్ అనేది ఈజీగా అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.